కాదు అమ్మాయి ఉంటే ఒకరు చెప్పేస్తాం. చెప్పండి. వేర్నకల్ గ్రామం కలివేరు మండలం నెల్లూరు జిల్లా. మా ఊర్లో నీళ్లు కాలువకి సమస్య ఉన్నదాని వల్ల ట్రాక్టర్లు ఎక్కువ నీళ్లు తోలాము. దానికి గాను 530,000 బిల్లు వచ్చింది. ఎంబుకలు శాంక్షన్ చేయమని బిల్లు శాంక్షన్ చేయమని ఇక్కడికి వచ్చాము ఆర్డర్ చేసే ఆఫీస్కి. ఇక్కడ వచ్చేసి లంచం అడిగారు 10,600. దానికని ఏసీ లోన్ ఆశ్రయించాము. ఇక్కడికి పడుతున్నాం. నెల్లూరు టౌన్లో గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ విభాగంలో పనిచేస్తున్న అసిస్టెంట్ ఇంజనీర్ కెఎస్ శ్రీనివాసులు కాంట్రాక్టర్ దగ్గర నుండి ఫైలు పై అధికారులు పంపడానికి 10,600 రూపాయలు లంచంగా తీసుకుంటుంటే రెడ్ హ్యాండెడ్గా ట్రాప్ చేయడం జరిగింది. ఈ కేసు పూర్తి వివరంలో ఏంటంటే, సదరు ఫిర్యాది మరియు కాంట్రాక్ట్ అయిన తిరుపాల్ రెడ్డి వీరన్నకాలు గ్రామానికి చెందిన వ్యక్తి. ఆయన ఈ సంవత్సరం జూన్ నెల నుండి అక్టోబర్ 25 వరకు సదరు వీరన్నకల్ గ్రామంలో గ్రామ ప్రజలకు మంచినీరు తాగటానికి ట్రాక్టర్ ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయడం జరిగింది. ఈ సరఫరా చేయడానికి గాను 530,000 రూపాయలు బిల్లు ఆయనకి రావాల్సి ఉంది. సదరు ఫైలు వింజమూరు ఆఫీస్ నుండి నెల్లూరులో ఉన్న ఈ కార్యాలయానికి గత నెల 30 రావడం జరిగింది. అప్పటి నుండి సదరు కాంట్రాక్టర్ తిరుపాల్ రెడ్డి ఈ ఆఫీస్ చుట్టూ తిరిగి సంబంధిత ఏఈ శ్రీనివాసుని సంప్రదిస్తే సదరు 530,000 రూపాయలకు గాను 2% కమిషన్గా 10,600 రూపాయలు ఇస్తేనే కానీ అతను పని చేయనట్లు నిర్ణయం చేశారు. ఈ దినం సదరు లంచం డబ్బులు తీసుకుని ప్రయత్నం చేశాము. కేసు దర్యాప్తు జరిగింది.